నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అన్న ఆలోచన వస్తేనే ఇది కుదురుతుంది. నాన్న దూరంగా వెళ్ళు, బండి మీద కూర్చోపో, వీడియో చేస్తున్నాడు మాస్టర్. హాయ్, వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు. రిచ్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా ఐశ్వర్యవంతుల్ని చేయండి. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులకు దొరుగాక. తథాస్తు. నన్ను నడిపిస్తున్న గురువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. తన అద్వితీయమైన శక్తి చేత ఈ విశ్వం నడపబడుతోంది. ఆ విశ్వశక్తి మనందరియందు ఉండి మనల్ని నడిపిస్తోంది. ఆ పరమాత్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, యద్భావం తద్భవతి. మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా దక్కుతుంది. మీ నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది, మీ విశ్వాసమే మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఫ్రెండ్స్, క్రితం వీడియోలో ధ్యానంలో కలిగే వివిధ రకాల అనుభవాల గురించి తెలుసుకున్నాం. అలాగే ఇంకొంతమంది ధ్యానం చేసేటప్పుడు నిద్ర వస్తుందని చెప్తుంటారు. నిద్ర రావడానికి రెండు కారణాలు ఉంటాయి, ఒకటి ఆహారం వల్ల, రెండవది అలసట వల్ల. అలసట వల్ల నిద్ర వస్తుంటే మీ శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి. రెండవది ఆహారం వల్ల మీకు నిద్ర వచ్చే అవకాశం ఉంది. మితాహారం తీసుకోండి, సంపూర్ణ శాకాహారాన్ని మాత్రమే తినండి. నిద్ర రాకుండా ఎరుకతో ఉండడానికి ప్రయత్నించండి. ఈ రెండు విషయాల మీద శ్రద్ధ వహించి సరి అయిన ధ్యాన అనుభవాలని పొందండి. ఇక ఈ వీడియోలో చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, క్లాసులకు వెళ్ళాము, వర్క్షాపులకు వెళ్ళాము, వీడియోలు చూస్తున్నాము, ప్రవచనాలు వింటున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ మనీ రావట్లేదు. మోటివేషనల్ స్పీకర్సు, క్లాసులు చెప్పే మాస్టర్లు, వర్క్షాపులు పెట్టే మెంటర్సు, ప్రవచనాలు చెప్పే గురువులు, వీళ్ళందరూ చెప్పేది మన కోసమే, మనం మారడం కోసమే. మనలో మార్పు ఎక్కడ మొదలవ్వాలి? ఆ క్లాసుకు వెళ్ళాను, జరగలేదు. ఇంకొక చోటికి వెళ్ళాను, అవ్వలేదు. అది విన్నాను, ఇది చేశాను, ఫలితం లేదు. ఇవన్నీ ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. మాస్టర్లందరూ ఒక విషయం చెబుతారు, మనలో ఉన్న శక్తిని మేల్కొల్పడం. అందరూ చెప్పేది ఒకే విషయాన్నే, మీలో నిద్రాణమయ్యున్న ఆ శక్తిని మేల్కొల్పడానికి రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి కొన్ని టెక్నిక్స్ చెప్తారు, 3x33, 5x55, 369, విజన్ బోర్డ్ టెక్నిక్, జర్నల్ రైటింగ్. ఇవన్నీ కూడా దేని కొరకంటే మీలో నిద్రాణమయ్యున్న ఆ శక్తిని మేల్కొల్పడం కోసమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎలక్ట్రికల్ బల్బ్ ఉంది, అది వెలగాలి అంటే స్విచ్ వేయాలి. ఆ బల్బు, ఆ స్విచ్ మీ లోపలే ఉన్నాయి. ఆ వెయ్యాల్సిన వ్యక్తి కూడా మీరే. ఎలాగంటే, ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు, ఆంజనేయ స్వామి దీక్షలు, అమ్మవారి దీక్షలు, ఇలా 41 రోజులు మండల దీక్షలను చేస్తారు. ఈ 41 రోజుల్లో ఉదయాన్నే లేచి ఒక్కపూటే భోజనం చేసి నేల మీద పడుకుని కొన్ని నియమాలు పాటించి మీరు ఆ దీక్షని పూర్తి చేస్తారు. ఏ అమ్మాయి పెళ్లి కోసమో, అబ్బాయి ఉద్యోగం కోసమో ఒక సంకల్పంతో ఈ దీక్షను పూర్తి చేస్తారు. ఆ దీక్ష పూర్తయిన తర్వాత మీరు కోరుకున్న ఆ సంకల్పం నెరవేరడం జరుగుతుంది.
ఆ దీక్షా కాలంలో మీ పాద సేవ చేస్తారు ఎంతో భక్తి శ్రద్ధలతో మీకు గౌరవిస్తారు మిమ్మల్ని పూజిస్తారు ఆ 40 రోజుల్లో ఏం జరిగింది మీరు ఆచరించడం వల్ల వచ్చినటువంటి ఫలితం గురువులందరూ కూడా మాస్టర్లందరూ మీకు ఏం చెబుతారంటే వాళ్ళు తెలుసుకున్న విషయాల్ని నేర్చుకున్న అంశాల్ని ఆచరించి వాళ్ళు అనుభవించిన ఆ అనుభవాల సారాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తారు ఇది చాలా సులభమైనది దీనిని గనుక మీరు మేల్కొల్పితే అది మిమ్మల్ని నడిపిస్తుంది మీ జీవితాల్ని మారుస్తుంది ఆ విషయం మాస్టర్లు తెలుసుకున్నారు అది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు రకరకాల పద్ధతుల ద్వారా చెబుతారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ నాడిని పట్టుకొని ఏ సమస్యతో బాధపడుతున్నారో దానికి తగ్గ మందుని డాక్టర్ ఇచ్చినట్లుగా మాస్టర్లు మీరు చెప్తున్నటువంటి సమస్యకు అనుగుణంగా రెమెడీని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సాధారణంగా మనమందరం మూడు సమస్యల గురించి బాధపడుతూ ఉంటాం ఒకటి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు శారీరక సమస్యలు ఆర్థిక సమస్యల గురించి వాళ్ళు మీరు చెప్పే సమస్య దేనికి సంబంధించిందో దానికి సంబంధించినటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది దాన్ని పూర్తిగా మీరు ఆచరిస్తేనే ఫలితాన్ని పొందుతారు నా జీవితాన్ని మార్చుకోవాలి అన్న ఆలోచన మీకు కలిగితే తప్ప ఇది జరగదు క్లాసులకు వెళ్ళడము వీడియోలు వినడము ప్రవచనాలు వినడం అనేది మారాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే వీటిని చూడడం జరుగుతుంది మీరు ఆచరిస్తే ఇది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ విన్నా తెలుసుకున్నా ఉదయాన్నే లేచి మీ పాత అలవాటు ప్రకారం మీ పనికి మీరు వెళ్ళిపోతే ఫలితం కనిపించదు ఇప్పుడు ఉదాహరణకి వెనక పని జరుగుతుంది వాళ్ళని అడిగితే ఎండలో ఎందుకు కష్టపడుతున్నారు సులభంగా సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి కదా మరెందుకు అంత కష్టపడి ఎండలో పనిచేస్తున్నారని వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే మాట అంటారు మాకు అలవాటు అయిపోయింది సార్ ఈ అలవాటుని మార్చుకోవాలన్న ఆలోచన మీకు కలిగితే తప్ప ఇది జరగదు అదే వ్యక్తి ఏ మాస్టర్ దగ్గరకు వచ్చి నేను కష్టపడుతున్నాను నన్ను బయటపడేయండి సింపుల్గా చెప్తారు ఏమయ్యా ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే ఎంత వస్తాయి 300 వస్తాయి అదే చెట్టు కింద కూర్చుని మజ్జిగ అమ్మినా కానీ 300 వస్తాయని సింపుల్గా చెప్తారు మారాలన్న ఆలోచన అతనికి ఉంటే తప్ప ఇది జరగదు వెంటనే పాటించాలి అతను పాటిస్తే ఖచ్చితంగా సులభంగా డబ్బు సంపాదించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇంకొంతమంది మేము చేస్తున్నామండి మాకు ఫలితాలు రాలేదు మీరు అన్న విధంగా నా ఆలోచనలో మార్పు వచ్చింది నేను వర్క్షాప్కి వెళ్ళిన వెంటనే మాస్టర్ చెప్పినట్లుగా నా మైండ్ సెట్ని మార్చుకోవడానికి నేను చాలా రకాలుగా ప్రయత్నించాను రకరకాల టెక్నిక్లన్నీ యూస్ చేస్తున్నాను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అదే ప్రాక్టీస్ చేస్తున్నాను అయినా కానీ ఫలితాలు రావట్లేదు అని చాలామంది చెప్తుంటారు ఇక్కడ ఈ రెండవ కేసులో ఏం జరుగుతుందంటే దీన్ని కేవలం రాయడం ద్వారాను అనుకోవడం ద్వారాను వినడం ద్వారాను చూడడం ద్వారాను మీరు దానిని విశ్వసించట్లేదు అంటే నమ్మట్లేదు ఆ అనుభూతిని మీరు పొందట్లేదు అంటే ఉదాహరణకి నేను ఒక విలాసవంతమైన కారును కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని నేను అఫర్మేషన్ రాసుకుంటున్నాను సార్ పాజిటివ్గా ఉన్నాను నా మైండ్ సెట్ నేను మార్చుకున్నాను కానీ కారు ఇంకా రావట్లేదు ఇంకా డబ్బు రావట్లేదు మీరు చెప్పినవన్నీ చేస్తున్నాము ఆచరిస్తున్నాము అయినా కానీ రావట్లేదని చాలామంది అంటుంటారు ఈ మైండ్ సెట్ని కలిగి ఉన్నాము అని మీరు అనుకుంటున్నారు కారు ఉన్న వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలి ఆటో వాడి దగ్గర 100 రూపాయలకి బేరమాడతారు కూరగాయల దగ్గర 10 రూపాయలకి బేరమాడతారు రిచ్ మైండ్ సెట్ని నేను బిల్డ్ చేసుకున్నాను నా మైండ్ సెట్ని నేను మార్చుకున్నానని చెప్తున్న మీరు ఆచరణలో ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు మీ ప్రవర్తనలో మార్పు ఏమైనా ఉందా అంత రిచ్ మైండ్ సెట్ ఉన్న మీరు ఎలా బిహేవ్ చేయాలి ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఆటో వేడి దగ్గర గొడవ పడుతున్నారు కూరగాయల దగ్గర బేరమాడుతున్నారు అమ్మా నాన్నలకి ఎంత ఇవ్వాలో ఆలోచిస్తున్నారు మీరే ఆలోచించండి నేను మారానని మీరు అనుకుంటున్నారే తప్ప నిజంగా మీరు మారితే మీ సిచ్యుయేషన్స్ చెప్తాయి చాలామంది చెప్తుంటారు
మాస్టర్ నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని వాళ్ళు నిజంగా ఆచరిస్తున్నారు అనుభవిస్తున్నారు అప్పుడే వాళ్ళకు ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆనందమయమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు 41 రోజులు మీరు పాటించే పద్ధతుల వల్ల మీ ప్రవర్తన వల్ల మీలో నిద్రాణమయున్న ఆ శక్తి దైవీకమైన శక్తిగా మారి మిమ్మల్ని దేవుడిగా భావిస్తూ మీ కాళ్ళకు పూజలు చేస్తున్నారు అంటే అది కంటిన్యూ చేస్తే మీరే దేవుడు ఈ మాస్టర్స్ అందరూ కూడా మీలో ఉన్నటువంటి ఆ వెలుగును ఆ శక్తిని ఆ చైతన్యాన్ని మేల్కొల్పడానికి రకరకాల మార్గాలు రకరకాల రెమెడీస్ చెప్తారు వాటిని పూర్తిగా ఆచరించాల్సింది మీరే ఆ ఫలితాలు పొందాల్సింది మీరే మీ ప్రయత్నాల్లో ఎక్కడైనా లోపాల వల్ల ఆలస్యం అవుతుందే తప్ప మీరు సరిగ్గా ఆచరిస్తే ఖచ్చితంగా ఫలితాలను నూటికి 100% పొందుతారు మీరు కోరుకున్న జీవితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు మీలోని శక్తిని మేల్కొల్పడానికి మీరు చేసే ప్రయత్నాలు కొనసాగించండి అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందమయమైన జీవితాన్ని ఆస్వాదించండి మీరు కోరుకునే ప్రతి కోరిక ప్రతి సంకల్పం నెరవేరాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ కోరికలు సంకల్పాలు తక్షణమే నెరవేరును గాక తథాస్తు లోకా సమస్త సుఖినో భవంతు మీ విశ్వ మాస్టర్. ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ కోసం మీ యొక్క శక్తి మేరకు సహాయం చేస్తూ విరాళాలు పంపిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ యూనివర్స్